ఒళ్ళెంతో సుబ్బరం, అరహా వయసెంతో నిబ్బరం, అరహా వాటేస్తే అబ్బురం. పై సందమామ పుట్టినాక కందిరిగా కుట్టినాక సందెల్లో ఒకే సంబరం. వెన్నెల వస్తుంటే చేయలేక చచ్చానే జాగారం, కళ్ళలోనే ఉండి నీ ఆకారం. వెచ్చవెచ్చని రాత్రి వెన్నెలారిపోతుంటే ఓపలేక చచ్చానే వయ్యారం, కోకిలంతా నిండి నీ శృంగారం.
లలలా పాపం ఇంకా ఆపటం కాదమ్మో నా తరం. వయసెంతో సుందరం, అరే హా వరసైతే ఇద్దరం, మామ పుట్టినాక కందిరిగా కొట్టినాక సందేహలో ఒకే సంబరం. ఎంత చేరువవుతున్నా ఈ దూరం, ఒడి చేరే వందేళ్ళ తీపివరం. బొళ్ళెంతో సుబ్బరం, వయసెంతో నిబ్బరం, అరహా వాటేస్తే అబ్బురం. ఇదే మా హాస్టల్. కనిపిస్తుందా మా హాస్టల్? పెదవ హాస్టల్, యూస్లెస్ హాస్టల్, కత్తి హాస్టల్. అప్పుడు ఏం కొమ్ము మునిగిపోయిందని వచ్చింది? మిస్టర్, మా హాస్టలే రాలేదు, మీ బైకే మా హాస్టల్ దగ్గరకు వచ్చింది. అదే అంటున్నాను, పెదవ సైకిల్, యూస్లెస్ సైకిల్, మోటార్ సైకిల్. అయిందా పెళ్ళి? ఇంకా కాంది. అవుతుంది అవుతుంది. ఎప్పుడు? మా వాడిని చూస్తే ఇప్పుడే అవుతుంది. ఆహా వెరీ గుడ్. అవును, మన హనీమూన్ ఎక్కడ పెట్టుకుందాం? హాస్టలా, హోటలా, పార్క్, పబ్లిక్ రోడ్ అనే మనకేం బాధ లేదు. యూ నాటి. చూడు, అప్పుడే 12 గంటలైంది, ఇంకా కాసేపు అయితే మా వాడే నన్ను బయటకు పంపిస్తుంది. మరీ మంచిది, ఒకే కన్సర్న్, ఒకే మంచం. చాలు చాలు, సంతోషించాం గాని ఇక దయచేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎంత పొద్దుపోయింది? అదే పిక్నిక్ నుంచి వస్తుంటే స్కూటర్ టైర్ పంచర్ అయింది. అయినా నా కోసం సేపు ఎందుకు వెయిట్ చేయటం? నువ్వు నిద్రపోకుండా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? పద పొంచేద్దు కానీ. సారీ, నేను పొంచేశాను, నువ్వు ఇంకా పొంచలేదా? మీ నాన్నగారు బాగా వడ్డిస్తుంటే కడుపు నిండా తిన్నాను. ఆ ప్రభు ఇంకా నిద్రపోలేదండి. మెల్లగా మాట్లాడు, ఇప్పుడే పడుకున్నారు. నువ్వు వచ్చావని తెలిస్తే. తెలిస్తే ఇంకేముంది, తిట్లు దీమలు చేమాట్లు. రామయ్య, అమ్మా డైనింగ్ టేబుల్ సర్దేసి నువ్వు లైటర్ తీసి పడుకో. అలాగేనమ్మా. అబ్బబ్బా, ఏమిటండి ఆ కేకలు? పక్కింటి వాళ్ళు పరిగెట్టుకు రాగలరు. కాస్త వాల్యూమ్ తగ్గించండి. వాయిస్ పెరుగుతుంది కనుకనే వాయిస్ పెంచాలో. కనీసం కేకలన్నా పెద్దగా అయిపోతే అంత అయిపోయింది అనుకుంటారు. బ్యూటిఫుల్. ఏమిటండి? నువ్వేనోయ్, ఈ చీర ఆ బొట్టు పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినాయి. నువ్వు అనార్కలి కుంకుమే కావాలని ఎందుకు పర్టికులర్ వెళ్తావో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ బొట్లో నిజంగా నువ్వు ఎంత అందంగా తెలుసా? పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. ఏమిటో, నాకు ఉండాల్సిందా? నీకెందుకు? మీ చిన్నబ్బాయిని ముస్తాబ్ చేయాలా? టిఫిన్ తినిపించాలా? స్కూల్కి పంపాలా? మీ పెద్దబ్బాయి గారు నిద్ర లేపాలా? బాగా మేపాలా? ఏ పిక్నిక్కో పంపాలా? ఏం చేస్తావు? వాడికన్నీ మీ బుద్ధులే వచ్చాయి. నా బుద్ధులు రావడం కాదు, నీ ముద్దులు ఎక్కువైనా. సర్లే, ముద్దు పారే. ఏంటి తగదవుతున్నావు?
నా స్కూల్ వర్క్. డాడీ, మా టీచర్ లేదు, కుత్త పిచ్చిడే. ఏం చేసిందో? చూడ్ డాడీ, మై ఫాదర్ ఇస్ యువర్ ఫాదర్ కదా, మళ్ళీ వాట్స్ యువర్ ఫాదర్ ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు అని. మీ నాన్నగారు ఏం చేస్తారు? వంటింటే వంట చేస్తారు. ఏమై? మై ఫాదర్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్. రైట్. మై ఫాదర్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. డాడీ, మై ఫాదర్ ఇస్ ఎ మ్యాన్ అని రాసిస్తే సరిపోతుంది కదా? బిజినెస్ మ్యాన్ రాస్తే బిజినెస్ స్పెల్లింగ్ కష్టం డాడీ. ఇడియట్. కష్టం అది అడిగి తెలుసుకోవాలి కానీ వెరీ సింపుల్. బియుఎస్ బియుఎస్ సంతోషం చూడండి. బియుఎస్ఐఎస్ వెరీ సింపుల్. ఇదిగో బియుఎస్ బస్. బియుఎస్ బస్ చిన్న బస్ వచ్చింది. అదిగో నీ స్కూల్ బస్ వచ్చింది. హలో శ్రీకాంత్ హియర్. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ప్రమాదమే లేదు కదా. ఓకే, ఆల్ రైట్. రాధా, ఇప్పుడు నా టిఫిన్ వద్దు, జ్యూస్ మాత్రం తీసుకురు. ఎక్కడి నుంచి ఫోన్? ఫోనా? అదే మన ఆఫీస్ నుంచి. డాక్టర్ అంటున్నారు? డాక్టర్ అని మొహమా. ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్ చేశాడు, నేనేదో అర్జెంటుగా చెక్కులు సైన్ చేయాలట. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామయ్య. టిఫిన్ పెట్టు. ఏమో పిక్నిక్ ఎలా ఉంది? ఫైన్ డాడీ. అమ్మాయి ఎలా ఉంది? వెరీ ఫైన్. అమ్మాయి పేరేంటి? సారీ డాడీ, అమ్మాయి ఏంటి పేరేంటి? ఏమిటి అమ్మాయి అంటున్నారు? ఏ అమ్మాయి? నిన్న ఏ అమ్మాయితో కలిసి నీ సుప్పుతోడు పిక్నిక్ వెళ్ళాడో ఆ అమ్మాయి. పిక్నిక్ ఏంటి, అమ్మాయి ఏంటి? మీరు చూసారా డాడీ? చూసారా? ఎక్కడ చూసారు? ఇంకెక్కడ, వాడి కళ్ళల్లో. డాడీ, అసలు ఏం జరిగిందంటే నీ వేషాలు నా దగ్గర సార్. మళ్ళీ ఆ పిల్ల నువ్వు నా కళ్ళల్లో పడ్డారు. జాగ్రత్త. ఏంట్రా, ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుందమ్మా, సూపర్. మరి ఇంటికి తీసుకురాకూడదు? అప్పుడేనా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పెళ్లి చేసుకొని కాదు, ఒకసారి చూద్దామని. ఆ అమ్మాయి కూడా పాప నేను చూడాలనుందమ్మా. మీ ఇంటికి తీసుకురండి, మీ ఇంటికి తీసుకురండి అప్పుడు నాలుగు సార్లు అడిగింది. ఏది ఆ అమ్మాయి పేరు చెప్పని మండిపడుతున్నాడే ప్రభు. నన్ను చూడని, నాకు నచ్చితే నాన్నగారితో నేను మాట్లాడతాను. ఎప్పుడు తీసుకురా? మరి రేపు ఉదయం 9 గంటలకి. రేపా? ప్రభు ఇంట్లో ఉంటాడు కదా. రేపు 10 గంటలకు నాన్నగారు ఆఫీస్కి వెళ్తారు, 11 గంటలకు తీసుకుంటారా? 11 డన్. డాడీ, ఇదేంటి మీ వాచ్ సరిగ్గా పనిచేస్తుందా? ఏ, నువ్వేమైనా రిపేర్ చేస్తావా? రోజు ఖచ్చితంగా 10 గంటలు అయ్యేసరికల్లా మీరు మీ కారు గేట్ దాటిపోతారు కదా. మరి వాళ్ళ 10:30 అయినా కూడా ఇంకా ఇక్కడే కూర్చున్నాను. నా వాచ్ ఫాస్టా లేకపోతే మీ వాచ్ స్లోవా అని. స్లో ఫాస్ట్ వాచ్లో కాదు, మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ అండ్ మేక్స్ ఎ మ్యాన్. యువర్ యంగ్ మ్యాన్, యువర్ మైండ్ ఇస్ ఫాస్ట్. ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, మై మైండ్ ఇస్ స్లో. వెల్ ఎనీవే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళని ఆఫీస్ వచ్చారు హాలిడే. హాలిడే? హౌ హౌ కమ్? మరి చిన్నగారు స్కూల్కి వెళ్ళాడుగా. వాడిది పబ్లిక్ స్కూల్, నాది ప్రైవేట్ ఫామ్. నేను నా ఫామ్కి మేనేజింగ్ డైరెక్టర్. నాకు ఇష్టమైతే ఆఫీస్కి వెళ్తాను, కష్టమైతే ఇంటి దగ్గరే తాపిగా పియానో వాయించుకుంటూ కూర్చుంటాను. అవునవును, మేనేజింగ్ డైరెక్టర్ కదా, కూర్చోండి. తాపిగా పియానో వాయించుకుంటూ హ్యాపీగా కూర్చోండి. నువ్వు వింటావా? వాయిస్ షూర్, బాగా వింటాను. మంచినీళ్ళు తగ్గొస్తాను డాడీ, మంచినీళ్ళు. ఈ మాత్రానికి అవునండి. ఏమిటో గొంతు పొడారిపోతుంది. వస్తాను డాడీ, వస్తాను. అమ్మా చూసావా, కొంప మునిగింది. ప్రభువు ఆఫీస్కి వెళ్ళట, ఇంటి దగ్గరే పియానో వాయించుకుంటూ కూర్చుంటాడట. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డి బర్మ. నవ్వుతావేంటమ్మా? లలితని ఇంటికి రమ్మని ఆహ్వానించాం కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఏమిటా తల్లి కొడుకు లేదా చెవులు కొరుక్కుంటున్నారు? అబ్బే ఏముంది? ఏం లేదు. ఏం లేదు కదా బాబు. అవును, ఏముంది? ఏం లేదు. ఏమిటో ఇవాళ మీ ఇద్దరికే నన్ను చూసి ఒకటే కంగారు. అబ్బే కంగారే ఉంది, మీరింటి పట్టునే ఉన్నారు. స్పెషల్గా ఏం వంట చేసి పెడదావా అని ఆలోచిస్తున్నాను. అవును, కానీ మీరేమో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి చెడుగుడు ఆడిస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేశానా? అదే, నేనేమో సాగర్ని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసురా అంటే, వాడేమో టీవీలో కబడ్డీ ప్రోగ్రామ్ చూడాలంటున్నాడు. రామయ్య కూడా లేడు అందుకని. కొంపదీస్ నేను మార్కెట్కి వెళ్ళాలా? వెళ్తాయే. మన ఎదురింటి షణ్ముఖం గారు
రోజు మార్కెట్ కు వెళ్ళి చక్కగా కూరలు తీస్తుంటారు. మీరు వెళ్ళరాకూడదు. వెంటనే వెళ్తే మరీ మంచిది, టైం కూడా అవుతుంది. దేనికి టైం అయ్యేది? దేనికేమిటండి? వంటకి. ఆ షణ్ముఖం గారేమో అప్పుడే వెళ్ళిపోయారు. లేట్ అయితే ఫ్రెష్ గా కూరలు దొరకవు. ఆహా, నేను కాస్త ఆలస్యంగా వెళితే మార్కెట్ లో ఉన్న కూరగాయలన్నీ ఆ షణ్ముఖం గారే నచ్చిన పిలిచినట్టు పిలుస్తారన్నమాట. అబ్బా, త్వరగా వెళ్ళండి. సరే సరే, ఒక బాస్కెట్ భార్య నా మకాను ఎంజాయ్ ఇప్పుడే తీసుకొస్తాను. అరే, కనీసం గుడ్లన్నా మార్చుకోవడం టైం ఉందా లేదా? అబ్బే, లుంగి మీద ఎంత లక్షణంగా ఉన్నారు. అవునమ్మా, ఆ షణ్ముఖం గారు కూడా రోజు లుంగి మీద వెళ్తారు. ఇదిగోండి. ఓన్లే లుంగి అయినా ఉంటుంది కదా. ఏమిటో, వస్తా వస్తా. అమ్మా, ఈ చేతస్తం ముహూర్తం ఎలా ఎగుతున్నావు కానీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏమ్మా, ఎవరి కోసం? ఆ లేదు ఓ లేదు, ముందు కార్లో కూర్చో. ఆర్డర్ ద హై కమాండ్, కమాన్ ఫాలో దెమ్. చూడమ్మాయి, సాగర్ నీకు ఎంతకాలంగా తెలుసు? 3-4 ఏళ్ళుగా. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటున్నారు? హాస్టల్లో. మరి నువ్వు? వైజాగ్ లో. కాదండి, నేను మెడికల్ కాలేజ్ హాస్టల్లో, అమ్మ నాన్న వైజాగ్ లో. కంగారు పడుతున్నావా? అవునండి. నీ పేరు? లలిత. నీ పెసర ఎట్లాంటి ఇష్టమా? ఏం లేదులే, బహుశా నీకు ఇష్టమని తెలిసేమో ఇంటి దగ్గర తల్లి కొడుకులు ఇద్దరు కలిసి పెసరట్లేస్తున్నారు పెసరట్లు. అంతేకాదు, ఈ రహస్యం మీలోనే ఉండాలని, మీ ముగ్గురులోనే ఉండాలని నాకు బొట్టిచ్చి మార్కెట్ పంపిస్తున్నారు. ఏ కోపం బైక్. ఈ పిల్ల ఇంకా రాలేదేమిట్రా? అదేనమ్మా, పిల్ల కదా, ఎక్కడ హీహీ అని పళ్ళెగిలిస్తూ కూర్చుంటాడు. ఏమిట్రా మాటలు, పాప ఎక్కడ ఇరుక్కుపోయిందో ఏమిటో. వద్దండి, పండిపోయాయి. పళ్ళైతేనే కదా తింటానే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పండితే బాగుండవండి. అయ్యో రామా, పచ్చిమిరపకాయలు? అయ్యో, టమాటాలు ఏమో తింటాం అనుకున్నాను. ఏవయ్యా, ఆ క్యారెట్ ఎలా ఇస్తావు? కిలో 4 రూపాయలమ్మా. అక్కడ ఇంతకన్నా మంచివి 3.5కి ఇస్తానంటే వద్దన్నావు. పోనీ, 3.5కే ఇస్తావా? గిట్టుబాటు కాదమ్మా. కాకపోతే ఉంచుకో, పదండి. పోతే పోయిందిలేమ్మా, బోర్డు 5 రూపాయే కదా, తీసుకుందాం. ఏ పాపం, మీ మగాళ్ళకి ఏమీ తెలియదు, అలా 4 అడుగులు వేస్తే వాడే పిలుస్తాడు. పదండి. అరే పద, ఏం చేస్తాం, ఆడవాళ్ళ రాజ్యం కదా. రా. అమ్మా అమ్మా, పొద్దున్నే మొదటి బేరం రామ్మ తల్లి. ఎన్ని కిలోలు కావాలి? 1 కిలో చాలు. ప్రభు వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదంటమ్మా, పాలు పిల్లి తాగేసిందని మళ్ళీ మార్కెట్ పంపించేసి. ఓ రాధ రావోయ్, మార్కెట్ లో కూరగాయలతో పాటు అందమైన వంట మనిషి కనిపిస్తే పట్టుకొచ్చే నీకు సహాయపడుతుందని. బై బై, మీరు మా అర్థాంగి శ్రీమతి రాధాదేవి గారు. నమస్కారం అండి. వారు మా పెద్దబ్బాయి, పెద్ద ముద్దబ్బాయి. ఎలా ఉందా మా వంట అమ్మాయి? బాగుంది. వెరీ గుడ్, త్వరగా వంట చేయ ఆకలిస్తుంది. జాగ్రత్త, తొందరలో అమ్మాయిని ఖైమా చేసావు. బాయ్. డాడీ నువ్వు ఎక్కడ బాయ్? లింగ్లింగ్ మనీ. వంట డాడీ, వంట. వంట లేదు, పంట లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నీతో మాట్లాడాలి. డాడీ ఇక్కడ కూర్చోమంటారా, కంఫర్టబుల్ గా లోపల కూర్చోమంటారా? కంఫర్టబుల్ గానే కూర్చోవాయ్. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమ్మాయనా నీ పిక్నిక్ గర్ల్? పిక్నిక్ గర్ల్ అంటే డాడీ, ఈ గర్ల్ తో పాటు పిక్నిక్ చాలా మంది గర్ల్స్ వచ్చారు డాడీ, కానీ ఆ గర్ల్స్ లోకి ఈ గర్ల్. షట్ అప్, యు అండ్ యువర్ గర్ల్స్. అరే, దొండకాయలకి బెండకాయలకి తేడా తెలియని పిక్నిక్ గర్ల్ని, వంకాయలు ఎండిపోయాయో పండిపోయాయో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని, ఉల్లిపాయలు మార్కెట్లో ఎంత కమ్ముతున్నారో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని. డాడీ, ఈ పిక్నిక్ గర్ల్ ఒట్టి హాస్టల్ గర్ల్, వాళ్ళు వండిపడేస్తే తింటాం తప్ప దొండకాయలు బెండకాయలు కొంటామంటే. ఐ సే మళ్ళీ షడ్ అప్. ఏ, ఆవిడ పుట్టిన హాస్టల్లో పుట్టినా, ఇల్లు ఒకరు లేదా? లేకపోవడమే డాడీ, వైజాగ్లో పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళమ్మ నాన్న చాలా మర్యాదస్తులు, మనలాగే చాలా సంప్రదాయ కుటుంబం కూడా. నీకెలా తెలుసు? నువ్వు ఆయన వెళ్ళి చూసావా? నేను చూడకర్లేదు డాడీ. ఏమిటో, నాకు అలా తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటాయి. ఏమిటో, ఇంత దద్దం వల్ల అంత తెలివైన పిల్ల ఎలా పడిందో ఏమిటో. పెళ్ళి ఇక్కడే చేసుకుంటావా లేకపోతే వైజాగ్ లోనా చెప్పు. ఇక్కడే. మీ అమ్మా నాన్నకు అభ్యంతరం ఉండదా? అడుగు, చిన్న వచ్చాడు. చిన్న అంటే ఎవరో తెలుసు? మీ అబ్బాయి. అరే,
నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఉంటా, నీ పని చెప్తాను. ఏమండి చూసారా, వీళ్ళిద్దరి సంగతి చిన్నాగాడికి కూడా తెలుసట. తెలియదు మనిద్దరికి. నీకు తెలియదేమో, ఇద్దరు దొంగల సంగతి నాకు ఎప్పుడో తెలుసు. నేనేం దొంగను కాదు అంకుల్, మీ అబ్బాయిని ఎప్పుడో చెప్పమన్నాను, కానీ మీ అబ్బాయికే ధైర్యం లేదు. ఐ సే ఫస్ట్ యు షట్ అప్. అది కాదమ్మా, వీడొట్టు పిరికివాడు కదా, వాడు నిన్ను ప్రేమించా అంటే నాకు నమ్మకం లేదు. బహుశా నువ్వే వాడిని ప్రేమించుంటావు. వెళ్ళనివే, కంగ్రాట్స్. అంటే ఏంట్రా? మరి ఏమని పిలవాలో మీ అన్నయ్య అడుగు. చెప్పవాయ్, ప్రేమించకండి సంబడం కదా. చెప్పు అన్నయ్య. ఎవరో తలుచుకుంటున్నారు ఖచ్చితంగా మా హాస్టల్ వారిని. నేను జస్ట్ ఓ గంట పర్మిషన్ తీసుకుని వచ్చాను, వెళ్ళాలి. అదేమిటమ్మా ఇప్పుడే వచ్చి వెళ్తానంటావు? ఓ రోజైనా ఉండకుండా. ఒక రోజు ఏమిటి మమ్మీ, పైగా రేపు సండే, హాలిడే. సండేనా మండే కూడానా? పర్మిషన్ లేకుండా ఉండిపోతే రేపే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు. వెరీ గుడ్, మరీ మంచి. చూడమ్మా, పర్మిషన్ గురించి నువ్వేం వరీ కావద్దు. ఎందుకంటే వారు రెడీగా ఉన్నారు, టెలిఫోన్ చేస్తారు, అవసరమైతే వారే స్వయంగా హాస్టల్కి వెళ్ళి వార్డెన్ దగ్గర నుంచి రిటర్న్ పర్మిషన్ కూడా తెస్తారు. నేను డైరెక్ట్గా వెళ్ళటం కంటే డాడీ ఫోన్లో ఈజీ. డాడీ ఇది వరకు ఫోన్లో అంకుల్ అని చెప్పి 2 సార్లు. అమ్మాయి నాకు చాలా నచ్చిందండి. మన అబ్బాయి బాగా నచ్చాడు. చాలండి, నేను మాట్లాడేది వాళ్ళ పెళ్లి విషయం. వాళ్ళ పెళ్లి విషయం మనం మాట్లాడేది ఏంటో? మనం మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటారు. అందుకే వచ్చే వారం బాబు నేను కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకులు పెట్టుకొస్తాను. పోనుకో, ఈ పూట నేను లలిత దగ్గర పడుకుంటాను. లేదు, లేకపోతే ప్రమాదం. ప్రమాదం ఏమిటో? అది మహానుభావ, ఏ ముహూర్తాన పుట్టాడో గాని మీ పుత్రరత్నానికి మీ రూపురేఖలే కాదు, మీ గుణాలు కూడా అచ్చు కుదిరేట్టు వచ్చాయి. నా గుణాలు కూడా వచ్చాయి. వెల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ మైసెల్ఫ్. ప్రౌడ్ ఆఫ్ యూ. అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. ఈ కాలం పిల్లలకి ఈ అలంకారాలు ఇష్టం ఉండవు అనుకుంటాను. అదేం లేదత్తయ్యా, నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను. హారతి తీసుకోమ్మా. ఏం కొడుకున్నావు? నీలాంటి అత్తయ్య కావాలని. నీలాంటి కోడలుంటే నాకు ఆనందం. ఎవరితోనా పొద్దున్నే కోడలకు వస్తున్నావు? ఇంకెవరితో, మన కోడలతోనే. కోడల నిస్తార్థం కాకుండా కోడలు ఎలా అవుతుంది? అందుకే లలితకి ఇవ్వబోతున్న ఈ ఉంగరం వెనక కేవలం ఆనవాయితీ మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది. 20 సంవత్సరాల క్రితం నేను శారద కలుసుకున్న ఉంగరం ఇది. ఐఎమ్ సారీ శారద, ఎవరు నీకు చెప్పనలేదు కదా. సాగర్ తల్లి రాధక్క నా మొదటి భార్య, తన కొడుకు పుట్టాడిని బంగారం లాంటి కోళ్ళు వస్తుందని, ఆ కోళ్ళ కోసమే ఈ ఉంగరం అని చెప్పి చెప్పి మురిసిపోయేది. తన కోరిక ప్రకారమే కొడుకు పుట్టాడు, బంగారం లాంటి కోళ్ళు వచ్చింది. ఏమండి అంతగా కలలు కనక్కయ్య, తన కోడలికి తన చేతులతో ఈ ఉంగరం పెట్టుంటే మనందరికి ఆనందంగానే ఉండేది. కానీ రాధ, శారదని ఇంట్లో ఉంచుకునే అవకాశం లేకపోవడం చెప్పిన కదా ఆ రోజు. అలా అలా రాత చింత చేరిన సాగర్ ఆమె దగ్గరే పెరిగాడు, ఆమెలోనే తన తల్లిని చూసుకున్నాడు. రాధ, ఈ ఉంగరాన్ని నీ చేత్తో నీ కోట్ల పెట్టు. ఫాదరు, పొద్దున మీ ఇద్దరు మార్కెట్ నుంచి వచ్చారు కదా,
అదేమిట్రా, మరి అమ్మాయికి బెండకాయకి తొండకాయకి తేడా తెలియదు, మరీ హాస్టల్లోనే పుట్టి హాస్టల్లోనే పెరిగినట్టుంది నూనో అని రిజెక్ట్ చేశారు. అలాగే ఫాదర్ నేను ఆయన కొడుకునేగా, నేను డోస్ ఇచ్చాను. నేనేం అమ్మాయిని ప్రేమించలేదు, మీరు ఒక అమ్మాయిని చూసి చెప్పండి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సిద్ధమన్నాను. రే ఎందుకు ఏడుస్తున్నావు సాగర్? మీ అమ్మగారిని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఏ మీరెవరు వెళ్ళి చూడరా? మేము వెళ్ళి చూసినా మమ్మల్ని గుర్తుపడే స్థితిలో లేదు. మా డాడీ మాత్రం అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు. నన్నువ్వు మా అమ్మ నా స్థితిలో చూడలేదు లలిత. 14 ఏళ్ళుగా హాస్పిటల్ పెట్టిన జీవోత్సవంలో పడింది మా అమ్మ. అలా బతకడం కంటే చావటమే మంచిదేమో. సాగర్ ఏమిటా మాటలు? సార్ నేను బాధ పెట్టాను, నీకంత బాధగా ఉంది. నీకు మా అమ్మని చూడాలందుగా, రేపే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే సారీ అంకుల్. హలో సాగర్, హౌ ఆర్ యూ? అంకుల్ దిస్ మిస్ లలిత, మై క్లాస్మేట్ డాక్టర్ అంకుల్. నమస్తే. నమస్తే, ప్లీజ్ సిట్ డౌన్. అమ్మగారిని చూడాలనిచ్చాము, ఎస్ఐఎం పాస్ కావాలి. ఇప్పుడు ఆమె ఎస్ఐఎంలో లేదు, ఐసీయూలో ఉంది. ఏమైంది అంకుల్? వారం రోజులుగా ఆమె కోమాలో ఉంది. నాన్నగారు చెప్పలేదా? ఎస్ఐఎంలో మరో మెంటల్ పేషెంట్ ఆమెను తల మీద బలంగా కొట్టింది, దాంతో స్పృహ పోయింది. దెబ్బ అంత ప్రమాదకరమైంది కాకపోయినా ఇంట్రా సెరబ్రల్ బ్లీడింగ్ వల్ల ఆమె ఇంకా కోలుకుంది. ఓసారి చూడొచ్చు. వాయిస్ వీరిని ఐసీయూకి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్.
పాలన నా పాలన నా జీవన జీవం నీవై చెంపల ఎరుపెక్కే నులు కెంపుల సొంపులలో కూచింది మందార కుసుము నీ మమతలు విరసల్లే విరితేనెల మధురిమలో విరిసింది నవపారి జాతం నీ రాగం అతిలోక బంధం నీ స్నేహం ఎరలేని దాహం అనుదినముక అనుభవము రసమయ సంసారం చిన్నదే మరేం పర్వాలేదు అంటున్నారు కానీ కానీ నాకేదో భయంగా ఉంది రాధా పిచ్చిదో ఇచ్చిదో శారద బ్రతుకుందంటేదో తృప్తి ఏనటికైనా బాగుపడి మళ్ళీ మామూలు మనిషి కాకపోతుందని ఆశతో బ్రతుకుతున్నాను కానీ ఆశ కాస్త ఆవిరైపోయి మనకు మనిషి తక్కుండా పోతుందేమో Let's go. నన్ను వదలండి, నన్ను వదలండి. నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఆయన నేను ఇంటికి వెళ్ళాలి. రాధకి ఎలా ఉంది? రాధని చూడాలి. వదిలేయండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా. సిస్టర్ పెట్టడం రెడీ చేయి. ఏం జరిగింది? నేను పడిపోయాను. శ్రోత తప్పింది కదా? అవునమ్మా. ఎన్ని గంటలైంది? గంటలు కాదమ్మా, చాలా రోజులైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చూడమ్మా, చాలా బలహీనంగా ఉన్నావు. రెస్ట్ తీసుకోవాలి. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మామూలు మనిషి అయిందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకు ముందు తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగలటం ఈ కేసులో చాలా హెల్ప్ అయి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో
తన వాళ్ళ మధ్య ఉంటే ఆవిడ త్వరగా కోలుకుంటుందేమో. ఎగ్జాక్ట్లీ, ఆవిడకి ఏమాత్రం షాక్ తగలకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అందుకు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తయారు చేయాలి. శ్రీకాంత్ గారి కోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయన వైజాగ్ వెళ్ళారన్నారు. పోనీ ఆయన మిస్సెస్కి చెప్పపోయారా? ఐ థింక్ యు ఆర్ రైట్ డాక్టర్. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. శ్రీకాంత్ గారు ఉంటే బాగుండేది. అక్కకి ఏం కాలేదు కదా డాక్టర్. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆవిడకి స్పృహతో పాటు మతి కూడా వచ్చింది. వెంటనే ఇంటికి రావాలని, ముఖ్యంగా మిమ్మల్ని చూడాలని ఆవిడ పడే ఆరాటాన్ని మేము ఆపలేకపోతున్నాం. అక్క బాగుపడిందా? చెల్లెల్ని చూడాలంటుందా? ఎంత చల్లని వార్త చెప్పారు డాక్టర్. కళకళ్ళార్తో అక్క ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. మనసరే తనతో మాట్లాడాలని నా మనసంతగా కలవరిస్తోందో. అక్కని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తారు డాక్టర్? తీసుకొస్తానమ్మా, కానీ చెప్పండి డాక్టర్ ఏమిటి. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గానీ మనుషుల్లో గానీ ఎలాంటి మార్పు ఉండకూడదు. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్న సంగతి ఇప్పట్లో ఆమెకు తెలియకూడదు. ఈ రహస్యం కాపాడాలంటే మీరింకా ఆమె దృష్టిలో వితంతువుగానే ఉండాలి. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షాక్ తగిలినా మనకు దక్కదు. 15 ఏళ్లకు పూర్వం ఆమె వెళ్లే ముందు ఈ ఇంటి పరిస్థితులు పరిసరాలు ఎలా ఉండేవో ఇప్పుడు అలాగే ఉండాలి. కర్టెన్లు సోఫాలు అన్ని ఆవిడ అభిరుచి మేరకు అట్లాగే ఉంటే మంచిది. ఇలా ఎంతకాలం జరగాలి? కొంతకాలం గడిస్తే ఆవిడ మానసిక పరిస్థితి మారుతుంది. అప్పుడు ఎలాంటి నిజానైనా భరించే శక్తి ఆమెకు కలుగుతుంది. అంతవరకు మీరు వితంతువులా నటించాలని చెప్పడానికి నాకు బాధగా ఉంది. పర్వాలేదు డాక్టర్, నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న అక్కయ్య కోసం ఏదైనా చేస్తాను. ఇంతకీ అక్కయ్యని ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? ఓ వారం రోజులు పట్టచ్చు. కోలుకోగానే కబురు చేస్తాను. శ్రీకాంత్ గారు రాగానే నాకు ఫోన్ చేయమని వస్తాను. అలాగే డాక్టర్. అక్కయ్య గారికి బాగైపోయిందట రావయ్య, కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందట. పోనీలేమ్మా, ఎన్నాళ్ళకి అక్కయ్య గారి విషయంలో కళ్ళు తెరిచాడా దేవుడు. కానీ నా బ్రతుకుతోనే ఆడుకుంటున్నాడా దేవుడు. పెళ్ళైన 4 రోజులకి నా పసుపు కుంకుమలు చెరిపేశాడు. అలాగే ఉంటరిస్తే నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని. మళ్ళీ సుమంగళం చేశాడు, కోటి కోరికలు పెంచాడు. 14 ఏళ్లుగా ఇల్లు వాకిలి సంసారం పిల్లలు మమతలు బంధాలు వీటన్నిటితో నన్ను బంధించేశాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా నా బ్రతుకును 14 ఏళ్లు వెనక్కి ఎలా తిప్పగలరు రామయ్యా? వెనక్కి ఎలా తిప్పగలరు? సోఫాలైతే ఎలాగైనా తిప్పచ్చు, కాటన్లైతే ఏ రంగైనా మార్చచ్చు. ఇన్నాళ్ళు పంచుకున్న అనుభవాలు పెంచుకున్న అనుబంధాలు ఎలా తెంచుకోను, ఈ మమ తల్లి ఎలా మరిచిపోను, భర్త ఉండగానే నా నొసట ఈ కుంకుమను ఎలా చెరుపుకోను రామయ్యా, నా కుంకుమను ఎలా చెరుపుకోను. ఏమిటో ఈ అనార్కలి కుంకుమ అంటే మీ అమ్మకి పంచ ప్రాణాలు. వైజాగ్ వచ్చినప్పుడల్లా గట్టిగా తీసుకురావడం ప్రాణం తీస్తుంది. డాడీ చీర కూడా ఎదుగున్నట్టున్నారు. అవును, రేపు మీ అమ్మ పుట్టినరోజు కదా. అరే మర్చిపోయా, పెళ్లి కాకుండానే మీ అమ్మ బర్త్డే మర్చిపోయావు. రేపు పెళ్లి అయితే మా ఇద్దరు యానివర్సరీ కూడా మర్చిపోతాం అనమాట. అదేం కాదు డాడీ, అమ్మకు నేను కూడా ఉత్తరించావు. కానీ మీ కాబోయే మామగారింటికి సరిగ్గా 10 గంటలకల్లా వస్తామని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఆల్రెడీ 9 o'clock. పెళ్లి స్నానం చేయి. Thank you.
ఏమైంది? తెలీదండి. తెలీదా? డ్యూటీలో ఉన్నది నువ్వా నేనా? వెళ్ళి పెట్టుకో. ఇటెక్కడికి? బందు రోడ్ అన్నారు కదమ్మా. అవును, కానీ ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చామంటి నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జ్ లేదే. గత 10 సంవత్సరాలుగా ఆ బ్రిడ్జ్ అక్కడే ఉందమ్మా. మీరు ఈ ఊరు కొత్త? కాదు, 14 ఏళ్ల క్రితం వరకు నాకు ఈ ఊరు బాగా తెలుసు. 14 ఏళ్ల సిటీ చాలా మారిపోయిందమ్మా. ఎన్నో రోడ్లు, ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో ఓవర్ బ్రిడ్జ్లు కొత్త వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారా? కాదు, ఇన్నేళ్ళు ఈ ఊర్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడే బయటకు వస్తున్నాను. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారే. రామయ్య, కర్టన్లన్నీ మార్చేసావా? అయిపోవచ్చిందమ్మా. ఇదిగో చూడు, నా చీరలో జాకెట్లన్నీ ఆగది బీరువాని పెట్టి చిన్న బొమ్మలన్నీ దాచేయాలి. శారద గారు కనిపించారా? ఓకే, ఆమె తప్పకుండా ఇక్కడికి వస్తుంది. అందుకే ఇక్కడ అన్ని మార్పులు చేస్తున్నాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. అమ్మగారు, నేనమ్మా, రామయ్యనే. ఎంత మారిపోయావు. రండి అమ్మా. అదే ఉందమ్మా, అంతా చిన్నమ్మ గారే చూసుకుంటున్నారు. చిన్నమ్మ? అదేనమ్మా, రాధమ్మ గారు. రాధ ఇక్కడే ఉందా? నాన్నగారితో వచ్చారు. నాన్నగారు వెళ్ళిపోయారు, రాధమ్మ గారు ఇక్కడే ఉండిపోయారు. సాగర్కు పెళ్లి నిశ్చయం చేసుకురావడం. అయితే ఊరు ఈ రోజే వెళ్ళక తప్పదంటారు? తప్పదండి, మా వైఫ్ బర్త్డే. వింటున్నావా సాగర్, నువ్వు కూడా మీ డాడీలాగే ఉండాలి. ఒక్కప్పుడు తీసుకోండి. అలవాటు లేదండి. థ్యాంక్స్. అలవాటు లేని పనులు ఏమి చేయాలనుకుంటా మల్లుడు గారు? మరి రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు, అలవాటు ఉందే మల్లుడు గారిని అడగండి. ఎంతకే పెళ్లి ఎక్కడ చేయాలనుకుంటున్నారు? మాకేమో ఇక్కడే చేయాలని ఉంది. మా బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరేమంటారు? ఓకే అంటారు. ఏమిటో తొందర. ఐఎమ్ సారీ, మా డాడీ ఓకే అంటారండి. ఏం డాడీ? రాధా, కాస్త కుంకుమ పట్రా.
సారీ, పొరపాటున నిన్ను కొంకు అడిగాను. లేనిదాన్ని అడిగితే పోయేదే ఉందక్కయ్యా. ఏం పర్వాలేదు, పూజ గదిలో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. భగవంతుడా, ఏమిటి పరీక్ష? అటు అక్కయ్యను పోగొట్టుకోలేదు, ఇటు మనసును చంపుకోలేదు. ఈ పరిస్థితిలో నిలబడగల ధైర్యాన్ని సహనాన్ని నాకు ప్రసాదించు తండ్రి. అమ్మగారు, ఇది ఇప్పట్లో దాని అవసరం లేదులే రామయ్య, దేవుడి దగ్గర పెట్టు. ఇదిగో అక్కయ్య. మొగుడొచ్చాడు, ఆ మొగుడు కొమ్ములు
మమ్మల్ని ఇంత ఏడిపిస్తున్నావు, రేపు నీకు పెళ్ళైని ముగుడిస్తే అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏమిటి. లేకపోతే ఏదో వెల్తీగా ఉందండి. ఉండదు మరి, అనుక్షణం ఇంట్లో వచ్చేసిన కొంటి పనులు చిలు పనులే గుర్తుకొస్తున్నాయి. వస్తాయి మరి. ఏమండి రాదు, ఇంకా అల్లగలరి చేస్తుంటుందా? ఎందుకు చేయదో, బ్రహ్మాండంగా చేస్తుంది. ఆ గోళ భరించలేక మీ మరిది గారు మీ చెల్లారిని డైరెక్ట్ మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్లి, స్వామి మీకో దండం, మీ అమ్మాయికో దండం, మీ రాధ నాకు బాధ అయిపోయింది, ఏం చెప్పుకో నా గాథ అని చెప్పి వదిలిపెట్టి పారిపోతానండి. సారీ. హలో శ్రీకాంత్ హియా. హలో, మేమంటే బయలుదేరుతున్నాం. ఎక్కడికండి? అదంతా తర్వాత చెప్తాను, మన అంటే బయలుదేరాలి. బాబు అయిపోయింది, అంతా అయిపోయింది. ఒంటరితనం నానొసట ఎప్పుడూ రాశాడక్కయ్యా దేవుడు, తుడిచేసుకుంటానేమోనని ఒకటికి రెండు సార్లు రాశాడు. అదంతా ఒట్టి పిచ్చమ్మా. అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఎలా చేసుకోమంటావు అక్కయ్యా? నన్ను ఇలా చూడలేక నువ్వు వెళ్ళిపోయావు. సాగర్ చిన్నపిల్లాడు, వాణ్ణి పెంచి పెద్ద చేయాలి. నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న బావగారిని ఓదార్చాలి, ఈ ఇంటిని నిలపాలి. అందుకే నాన్నగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇంకా భవిష్యత్తే లేని స్థితిలో వెళ్ళిపోయిన నా కోసం నీ భవిష్యత్తును నాశం చేసుకున్నావా? నా బిడ్డ బావ కోసం నీ మనసుని వయసుని చంపుకున్నావా? నీ జీవితాన్ని ఈ పిచ్చక్క కోసం అంకితం ఇచ్చావా? ఇవ్వడానికి నా దగ్గర ఏముందక్కయ్యా, అంతా నీదేగా. అదేంటమ్మా, నాన్నే నీ విషయం పట్టించుకోవాలా? పోనీ ఆయనైనా నీ గురించి ఆలోచించాలా? మగవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తాయి మన బాధలు? నీకప్పుడే పెళ్లి చేసుంటే నీ కడుపును కాయకాచి సాగర్కి పాటికి 10-12 ఏళ్ళ తమ్ముడుండేవాడు. ఆ మాత్రం ఇంగితే లేకపోయింది ఆయనకి. అయినా నీకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని ఆయన రాని నేను మాట్లాడతానులే. వద్దక్కయ్యా, ఆ ప్రయత్నమే చెయ్యొద్దు. చేసుకున్న పెళ్లి చాలు, నాకింకేం వద్దు, ఎవరు వద్దు. ఈ ఇంట్లో ఈ మనుషులతో 14 ఏళ్ళుగా పెంచుకున్న అనుబంధాలు ఒక్కసారిగా తెంచుకోలేను. నీదైన ఈ ఇంట్లో నీ మనుషులతో నువ్వు సుఖంగా బ్రతుకుతుంటే చూస్తూ నా బ్రతుకు గడిపేయగలవు. అందుకే ఈ ఇంట్లో ఒక పని మనిషికి ఇచ్చినంత చోటిస్తే చాలు, అదే నాకు 10,000. ఇంతకు మించి నాకింకే వద్దక్కయ్యా, నాకింకే వద్దు. ఏమిటి పిచ్చి? అవునక్కయ్యా పిచ్చే, నేను పిచ్చిదాన్నే. కానీ నాకు ఆ పిచ్చిలోనే ఆనందం ఉంది. నాకది దూరం చేయకక్కయ్యా, నాకది దూరం చేయ.
ఆ బ్యాగ్ అక్కడికి, ఇది అక్కడికి. అక్కడికంటే అదే డాడీ, మీరు మర్చిపోయారా ఇవాడ మమ్మీ బర్త్డే కదా, మరి లలితను మన ఇంటికి పిలవాలి కదా, లలితకి పెళ్లి కబుర్లు చెప్పాలి కదా, కొన్న చీరలు ఇవ్వాలి కదా, డ్యూయెట్లు పాడాలి కదా, అంతే కదా? కరెక్ట్గా అంతే డాడీ. ఆల్రైట్ ఆల్రైట్, మేమేం అనుభవించిన కావాలి. బై డాడ్. రథా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్, హ్యాపీ బర్త్డే టు యూ. శారదా, ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. గోర్ఖా, రే మూర్ఖా, ఉయ్యాలని ఓహో నేపాలను అడిగేశానా? తెలు అడుగుతున్నావు, ఎవరు నువ్వు? నేను ఎవరైతే నీకంగానే ముందు నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఏం ధర్మసత్రం కాదు, లేడీస్ హాస్టల్, మగపురుకి ఇక్కడ స్థానము లేదు. అయితే ఇంకే? అవునయ్యా, నేను మగ పురుగుని కాదు, మగ మహారాజుని. ఏమిటయ్యా ఈ గోపాలు నేపాల్ రిటర్న్ ని అవమానం చేస్తావు? హరిష్మా హరిష్మా, మార్గశాలా బంద్ కర్రా. ఈ కోపాలు తాపాలు నేపాలంలో ఎందుకండి గోర్ఖాశ్రీ గారు? గుడ్ ఈవినింగ్. నా అభివృద్ధి మీకెలా తెలిసింది? అయ్యో, మిమ్మల్ని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని వచ్చానండి. నేను జర్నలిస్ట్ ని, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను. చెప్పరే, అడగండి. ముఖ్యంగా మీ రుచులు అభిరుచుల గురించి తెలుసుకోవాలని. పాపి నా రుచి, సినిమా నా అభిరుచి. సినిమా ఫుడ్ మరొకటి లేకపోయినా ఉండగలను, కానీ సినిమాలు ఏందే ఉండలేదు. సినిమా అంటే జ్ఞాపకం వచ్చింది, మీరు సోగ్గాడ్ సినిమా చూసారా? సోగ్గాడ్ ఎక్కడ 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 అక్కడ ఎక్కడ సోగ్గాడు సోగ్గాడు ఎక్కడ ఎక్కడ సోగ్గాడు? గుడ్ జోస్ లలిత, మీ నాన్నగారి దగ్గరికి మా నాన్నగారితో వెళ్ళి మాట్లాడొచ్చాను. మన పెళ్లి ఓకే అయిపోయింది. ఏది ఒక ఓకే అదే కిస్, స్వీట్ కిస్. కమా కమా కమా. సబ్బిళ్ళ గొబ్బిళ్ళ కులుకు దాన తప్పిప్పుగా ఉన్నదే. అర్రర్రర్రర్ర తలుపు చూస్తే మబ్బులేని చినుకు పడ్డదే, దాని తలుపు చూస్తే మబ్బులేని చినుకు పడ్డదే. Thank you.
నాకేమో చీర కట్టు, నాకేమో చీమ కుట్టు, చట్టానా పెట్టు ఆపను. చూస్తే పులకరిస్తుంది, మూడు ముళ్ళు వేయకుండా ఇట్టాగే గడుపుతుంటే ముంచుకొస్తుంది, కొంప ముంచి వేస్తుంది. అరే అబ్బ అయ్యబ్బ అయ్యబ్బ నీ గుమ్మ సరకు. ఉంటి బంటే నిద్ర కూస్తుంది, నీ గుమ్మ సరకు. అమ్మో 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 చూపమాకు, సబ్బిళ్ళ నునుపు దాన కొబ్బిళ్ళ కులుపు దాన తప్పిప్పుగా ఉన్నది. అరెరెరెరెరెరెరెరె తలుపు చూస్తే మబ్బులేని చినుకు పడ్డది, దాని తలుపు చూస్తే మబ్బులేని చినుకు పడ్డది. టాబ్లెట్స్ వేసుకుందు కానీరా, ఉండవే ఇవన్నీ సర్దే చూస్తాను. ఈ ఫోటో ఎవరిదే? ఇదా, ఇది సాగర్ది. సాగర్దా? సరదా ఏమండి ఈ ఫోటో? సాగర్దా? అవును సాగర్దే. ఎప్పుడో చిన్నప్పుడుది, నీకు గుర్తుండదులే. కానీ సరదా, నువ్వు వాడిని గుర్తుపట్టలేవు. ఫోటోకు వాడికేం సంబంధం లేదు, నాకంటే పెరిగి పెద్ద అయిపోయాడు. అమ్మగారు టీ రెడీ అయిందమ్మా. పదకే టాబ్లెట్స్ కూడా వేసుకుందో కానీ. ఏమండి చిన్నగాడి స్కూల్ లేట్ అయిపోయింది, వాడి ఇక్కడికి వచ్చేస్తే ఏం చేయాలండి? డోంట్ వరీ, నేను సరస స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకుని వేరే ఎవరికైనా చెప్పి వస్తాను. త్వరగా వెళ్ళండి, స్కూల్ లేట్ అయిపోయింది. మమ్మీ మమ్మీ ఎంత వాడువయ్యవరా, ఈ అమ్మ నీకు గుర్తుందా? Thank you.
అర్జెంట్ బయటికి వెళ్ళాలి. పిన్నికి నాన్నతో పెళ్ళైందన్న నిజం అమ్మకు తెలియకుండా దాచినంత కాలం వీణ్ణి కూడా ఎక్కడో చోట దాచడం మంచిది లేదు. నువ్వేం వరి అవ్వకు సాగర్, చిన్న ఇక్కడే ఉంటాడు, నేను చూసుకుంటానుగా. అన్నయ్య నా బిస్కెట్లు అయిపోయినాయి, మీ మాటలు కూడా అయిపోతే ఇంటికెళ్దాం. ఇంటికా బాబు? అమ్మ ఊరికెళ్ళింది, రేపు వస్తుంది, అంతవరకు వదిన దగ్గర ఉండాలి. నేను నీకు బోలెడు బిస్కెట్లు, చాక్లెట్లు, బొమ్మలు కొనిస్తాను. మరి ఐస్ క్రీమ్? అది కూడా కొనిస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావా? వెరీ గుడ్. ఏమిటి ఇంకా ఇక్కడే నుంచున్నారు? పొద్దుపోలా, రండి పడుకుందరు కానీ. గుడ్ నైట్ రాదు. గుడ్ నైట్ అక్కయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. లేకపోయినా నేను నీ ఎదుటే ఉన్నానుగా, ఇంకా బ్రతికే ఉన్నానుగా. రాధ, ఇవాళ నీ పుట్టినరోజుని చూడు, నీకు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాను. నా పుట్టినరోజునే కాదు, అక్కయ్య మళ్ళీ మనిషి ఇంటికి వచ్చినందుకు నిజంగా పెద్ద పండుగ చేసుకోవాల్సిన రోజు. కానీ రాధ, 2-3 మాసాల్లో శారద పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెప్తున్నారు, అప్పుడు ఆమె జరిగిందంతా చెబుతాం. నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, సంతోషంగా స్వీకరిస్తుంది. వద్దండి, అడుగడుగు నా అబద్ధాలతో అక్కయ్యను మోసం చేస్తూ నేనుండలేను. కట్టుకున్న భర్తకు, పెట్టుకున్న బొట్టుకు, కన్న పెట్టకు దూరమై నేనుండలేను. చిన్నని తీసుకుని నేను వెళ్ళిపోతానండి. రాధా, నా బాధను అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజున మన విషయం తెలిసి ఏమన్నా జరిగితే నేను భరించలేదు. అందుకే నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. నా కోసం కాస్త ఒప్పుకోట్టు ప్లీజ్. అక్కడేమో, మీరు వెళ్ళండి ప్లీజ్. అదే, నిద్ర పట్టకపోతేను అలా చల్లగాలికి డబ్బా మీదకి వెళ్ళాను. పడుకోండి, తెల్లారిపోతుంది. ఈ చీకటి అంత తేలిక కరిగిపోతుందా? అక్కయ్య నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాగా. పర్వాలేదమ్మా. అదేంటమ్మా అలా దించితే చేయి కాలిపోదు? చేయి కాలిలా పర్వాలేదు అక్కయ్య, కానీ పాలు పొంగిపోకూడదు. అయినా మాత్రం వేడి భరించగల శక్తి నాకుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడు విప్పే. నువ్వు వెళ్ళి స్నానం చేసొస్తే మనం చక్కగా పార్క్ వెళ్ళొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. అన్నీ అబద్ధాలే, మమ్మీ దగ్గరికి వెళ్దాం అన్నావా? మమ్మీ ఇంకా ఊరి నుంచి రాలేదురా. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ నిక్కర్తోనే స్నానం చేస్తాను. ఇది తడిస్తే ఇంకోటి లేదురా. పోనీ ఇది కట్టుకొని చేయనా. వా జీనేశ్వరా నువ్వు, ఇది లుంగిలా కట్టుకొని నువ్వు వెళ్ళి స్నానం చేయి.
అడుగో వస్తున్నాడే హాస్టల్ కృష్ణుడు. మీరంతా అటు వెళ్ళండి, నేను స్నానం చేయాలి. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? అబ్బా పెద్ద మగాడు. అమ్మాయి రాధా. మీరా? ఏమిటండి ఇప్పుడే స్నానం చేసావా? బొట్లేదే. సర్లే, బొట్టు పెట్టడానికే వచ్చాం. సాయంకాలం సీతమ్మ గారి పెద్దమ్మాయికి శ్రీమంతం, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కానీ కానీ ఏమిటమ్మా? కాస్త పనుంది. మీరు సరే అలాగే మేము వస్తాం, తప్పకుండా రావాలి. రాధా ఏమిటి ఇది? తగుదునమ్మా అని పేరంటానికి బొట్టు పెట్టించుకుంటావా? అక్కయ్య వాళ్ళు వాళ్ళు కొత్త తెలీదు. వాళ్ళకి తెలియకపోతే నీకు తెలీదు? ఏ నెల్లేను, నన్ను పిలవకూడదు. ఇది నీకే కాదే ఇంటికి అరిష్టమైన పని. శారదా ఏదో తెలియక పాపం రాధ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఇంటికి అరిష్టం వచ్చేస్తుందా? నీకే తెలుసండి ఆడవాళ్ళ విషయాలు. పొన్లే ఏదో తెలియక తెలియదు గనుకనే చెప్తున్నాను. దానికి బొట్టు పెట్టుకోవాలని ఆశ ఉండటం సహజమే కాదన్ను. అందుకే దానికి అప్పుడే పెళ్లి చేస్తుంటే. వద్దక్కయ్య వద్దు, ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటే, ఇంకెప్పుడు ఇలా. ఏమిటో అశుభమనే కానీ దాని మనసు నొప్పించాలన్నా. పెళ్లి చేసుకోమంటే వద్దంటుంది. ఆఫీస్కి వెళ్తూ ఓసారి హాస్టల్లో చిన్నాన్ని చూసి వెళ్ళండి. చిన్న ఎవరు రాదా? ఏమిటక్కయ్యా? ఏదో హాస్టల్కి వెళ్ళి చిన్నాన్ని చూసి రమ్మంటున్నా మీ బావగారితో? మన సాగర్ గర్ల్ ఫ్రెండ్ లలిత లేదు, ఆ అమ్మాయిని ముద్దుగా చిన్నాని పిలుస్తారు. లలిత అమ్మా, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిస్తాను. తర్వాత వెళ్తూ గానీ ముందు మీ నాన్నగారితో హాస్టల్కి వెళ్ళి చిన్నాన్ని తీసుకురా. హాస్టల్ ఏంటి చిన్నయ్య? అదేనా, నువ్వు లలితనే ముద్దుగా చిన్న చిన్న అని పిలుస్తావు కదా, అది అదే లలిత చిన్న చిన్న. ఏంట్రా ఎందుకు అలా కంగారు పడతా? ఏం లేదమ్మా, నేను లలిత చిన్న అని పిలుస్తాను, నీకు ఎలా తెలిసిందా అని. సర్లే గాని లలితకి చీరలు కొనాలి, షాపింగ్ వెళ్ళాలి. నాన్నగారితో వెళ్ళి లలితను త్వరగా తీసుకురా. అలాగేనమ్మా, అలాగే. థ్యాంక్ యూ, వస్తాను. రాధా చిన్నయ్యటి మగాడు పేర్లాగా. ఏమిటో ఈ కాల పిల్లలు. నాకు అలాగే అనిపిస్తుంది అక్క. ఈ నాటకం అలా ఎంతకాలం డాడీ, దీనికి అంతం ఎక్కడ? నిన్న నేను డాక్టర్ని కలిసి మాట్లాడాను, రెండు మూడు నెలలు అంతా సర్దుకుంటుందని చెప్పాడు. రెండు మూడు నెలలు అంతవరకు అమ్మాలో కుమిలిపోవాల్సిందేనా? తప్పదు బాబు, ఆఫ్టర్ ఆల్ మన మానవ మాత్రలు, పరిస్థితుల ప్రభావాన్ని తలవంచక తప్పదు. బీ బోల్డ్. హలో హలో మై డియర్ సన్, హౌ ఆర్ యూ? మమ్మీ వచ్చేసిందా? మనం ఇంటికి వెళ్ళిపోదావా? మనం ఇంటికి కాదు నాయనా, ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి ఎందుకు? ఆఫీస్కి ఎందుకంటే నేను చూస్తే ఓల్డ్ మ్యాన్ అయిపోతున్నాను, ఇవాళ రేపు రిటైర్ అయిపోతాను. మరి ఆ తర్వాత నా బాధ్యతలు నువ్వే కదా చూసుకునేవి మొగాడి. నమస్కారం మావయ్య గారు. నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్. గుడ్. చూడమ్మా, నిన్ను మీ అత్తయ్య చూడాలనుకుంటుంది, ఒకసారి ఇంటికి వెళ్ళు. సాగర్తో కలిసి వెళ్ళు. బై. ఈలోగా బాబు నేను ఆఫీస్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. అలాగే. బాయ్ బాయ్. ఆగండి ఆగండి. పదండి 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 పదండి. హలో. ఎస్ హలో అమ్మార్, ఎప్పుడు వచ్చావా బొమ్మ నుంచి? రాధా రాధా, ఇక్కడ ఉంగరం ఉండాలి. ఏమైంది కనిపించడం లేదు?
కదే, కనిపించడం లేదేంటి? నేను చూస్తాను ఉండకయ్య. చూడు, టీచర్ తీసుకొస్తానండు. ఇదిగో ఇదేనా? ఇదే, పోయిందేమోనని కంగారు పడ్డాను. దొరికిందిలే అమ్మా. రా బాబు, ఈ ఉంగరం నువ్వు పుట్టక మునిపే కొన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకేముంది? నా కోసం? నా కోడలు కోసం. ఆహా, నువ్వే పెట్టు బాబు. అంత మోజు పెట్టుకున్నావు, నువ్వే పెట్టుకో. అంతేనా, థ్యాంక్స్ చెప్పే పని లేదా? కమా. పిన్ని కూడా తల్లి లాంటిది. నమస్కరించు బాబు. వెల్ దట్ దిస్ బిజినెస్. దట్ దిస్ బిజినెస్ అంకుల్, చాక్లెట్ తింటారా? వద్దు బాబు, థ్యాంక్ యూ. అంకుల్, ఓసారి నా కుర్చీ తిప్పుతారా? వాట్ ఎ పొలైట్ బిజినెస్ మ్యాన్ ఇస్ దిస్ ఫెలో. వెల్ దట్ దిస్ బిజినెస్. దట్ దిస్ బిజినెస్ అంకుల్, మీకు బిజినెస్ స్పెల్లింగ్ తెలుసా? అయితే డాడీ, ఈ అంకుల్ని నాతో స్కూల్కి తీసుకెళ్ళచ్చా? ఎందుకు బాబు? మా టీచర్ చెప్పేవన్నీ నేను చక్క రాసి పెట్టడానికి. రాదా, నువ్వు కూడా రావే. నేను ఎందుకు లేకయ్యా? మీరు వెళ్ళరండి, ఇంట్లో కూడా ఎవరు లేరు. సరే, నీ ఇష్టం, తొందరగా వచ్చేస్తానులే. హలో. హలో శ్రీకాంత్ హియర్. నేనండి. చిన్న బాగున్నాడా? లేవో, ఎక్కడే ఉన్నాడు. ఆఫీస్ మొత్తం ఏకం చేసేస్తున్నాడు. చిన్నని మాట్లాడమనండి. ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అక్కయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. చిన్నకి ఇవ్వండి ఫోన్. ఎవరు డాడీ? మమ్మీయా? మమ్మీతో నేను మాట్లాడతాను డాడీ. అలాగే బాబు మాట్లాడు. మమ్మీ, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ. చిన్న, అసలు అల్లరి కూడా చేయను మమ్మీ. చాక్లెట్లు కూడా అడగను మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. బాబు చిన్న, మమ్మీ ప్లీజ్. మమ్మీ చెప్పు, మమ్మీ రమ్మని చెప్పు మమ్మీ. మాట్లాడు మమ్మీ. రాధ, రాధ. హే, ఏడుస్తున్నావా పిచ్చిదాన? అది కాదు రాధ, నేను చెప్పింది విను రాధ. రాధ ప్లీజ్. పోనీ, చిన్నాను ఒకసారి ఇంటికి తీసుకురమ్మంటావా? చిన్నాను ఇక్కడికి తీసుకురాకండి, పొరపాటు నక్కే వచ్చేస్తే. అందుకని నేనే ఆఫీస్కి వస్తాను. నువ్వా? అది కాదు, నువ్వు నువ్వు అలాగే వచ్చేస్తే. నేను చీర మార్చుకొని వస్తానండి. చూడరా, నీ పెళ్ళానికి ఏమేమి చీరలు కావాలో సెలెక్ట్ చేయి. నాకేం అవసరమ్మా? నీ కోడలకు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కానీ. నా కోడలకేమిరా, ఈ షాప్ లో ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అయితే ఇంకా సెలక్షన్ పాయింట్ ఉంది. ఈ షాప్ లో ఉన్న చీరలను కొనిస్తే సరే. చూడండి, మీ షాప్ లో ఉన్న మంచి చీరలను వేయండి. కూతురు కోక కోలాటమే, కోకెంతున్నా సోకుల మీద ఇరకాటమే. ఊరంతా వాడంతా ఉబలాటమే, ఊరంతా వాడంతా ఉబలాటమే. చేయేస్తే రోజంతా చల్లగాటమే. ప్రేమ సరే, భామ సరే, పిల్లా సరే, పెళ్ళి సరే. పేరంటమే హరే రామా హరే ప్రేమ హరే ప్రేమ సరే.
అందాలలో ఉంద కాక తగిలి అలిగింది నీ తెల్ల కోక అది అయింది ఎర్ర కోక నీ వాడి చూపులు సోక వెలిగి వెన్నెల్లో కాసింది చుక్క అది కావాలి చెక్కిళ్ళ చుక్క కుర్రతనాల ముద్దులలో ఎన్నది పదవుల పెళ్ళిళ్ళు ఆనాడే చెలరగే ఈ పిల్లకి వస్తుంది ఊరిగే ఓ పల్లకి చిగురంటి నీ లేత చేయి తగిలి పలికింది పరువాల చిల్లక కవ్వించి నీ కన్నె అల్లక సోకులు మరిగిన తూపులలో కోకల కందరి పరవళ్ళు ముళ్ళెన్నో నీదైనా ఈ జన్మకి కూతురు కోక కోలాటమే కోకెంతున్నా కోకుల మీద ఇర్ర కాటమే కాగిట్లో అందాక కళ్యాణమే కాగిట్లో అందాక కళ్యాణమే పిల్లంటూ అయ్యాక పేరంటమే అరే ప్రేమ సరే భామ సరే పిల్ల సరే పెళ్ళి సరే మేడం గంట నుంచి చీరలు చూస్తున్నారు ఒక చీర సెలెక్ట్ చేయలేదు ఇలా అయితే మరి మా బిజినెస్ ఎలా ఏముంది షాప్ మూసేసుకోవాల్సిందే త్వరగా సెలెక్ట్ చేయండి అమ్మా లలిత అన్నీ హాస్టల్కి వెళ్ళారట నేను డ్రాప్ చేస్తానా మరి నువ్వే వెళ్తావు నేను వెళ్తానులే మీరు వెళ్ళండి రైట్ టాక్సీ రమయ్య చిన్నమ్మ గారు బయటకు వెళ్ళారా చిన్నమ్మ గారు షాపింగ్ అయిపోయిందా రాధా నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా బయటకు వెళ్ళలేదు నేను ఎక్కడికి వెళ్తాను అక్కయ్యా మరి మరి ఇందాక ఇందాక నేను చూసింది అవన్నీ టాక్సీలో అచ్చు నీలాగే నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో బాగా అలసిపోయావు హలో ఏంటి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా అక్కయ్య వచ్చేసిందండి అక్కయ్య ఇక్కడే ఉంది ఎవరు మీ బావగారా నేను మాట్లాడతాను మమ్మీతో నేను మాట్లాడతాను మమ్మీ మమ్మీ వస్తానన్నావుగా ఎందుకు రాలేదు ఇక్కడ నేను ఉండలేను మమ్మీ నిన్ను చూడాలనుంది మమ్మీ మమ్మీ హలో మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏంటిది ఫోన్ కట్ అయినట్టుంది ఏమి వినిపించట్లేదు డాడీ ఫోన్ పెట్టేసుంటుంది బాబు బాబు అన్న తప్పు కదా అట్టుకో చూడు కమా కమా చూడండి ఈ బాబు ఇక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసుకోవచ్చా ఏమంటే ఈ బాబుని గురించి లలిత రెండు మూడు రోజులుగా క్లాసులకు అటెండ్ అవ్వటం లేదు అయినా ఈ బాబు ఇక్కడ ఎందుకున్నట్టు సారీ మేడం వీళ్ళమ్మ ఆరోగ్యం ఏమంత బాగోలేదు కొంచెం ఆందోళనకరంగానే ఉంది కొన్నాళ్ల పాటు వీడి తల్లికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు ఐ సీ
ఒక వారం రోజుల్లో వేరే ఏదైనా ఏర్పాటు తప్పకుండా చూసుకుంటాను. అందాక వీడేదంత పేస్తే మన్నించండి. నేను కన్నానండి ఈ 16 మంది ఆడపిల్లల్ని. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, నోవులు, వ్రతాలు, మనవలు, మనవరాళ్ళు. ఓ అబ్బో ఎందుకు అడుగుతారులేండి? మా నియోజకవర్గం నియోజకవర్గం అంతా నా బలగమే అనుకోండి. రేపో మాపో రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ లో పోటీ చేశానంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మీరు ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా. అయితే మీ బాబు కూడా మా నియోజకవర్గంలో చేర్చేసుకుంటాం. దా బాబు దా. దండాలి బాబు. ఏం రామయ్య, ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు బాబు. పెద్దమ్మ గారు బాగైపోయి హాస్పిటల్ నుంచి వచ్చేసారు బాబు. ఇది నిజమా అమ్మా? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ చేత నాన్న అని పిలిపించుకునే అదృష్టం నాకు కలుగుతుందని కళ్ళో కూడా అనుకోలేదమ్మా. అవునమ్మా, నువ్వు బాగుపడి ఇంటికి వచ్చావన్న విషయం కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదమ్మా. నేను ఊరికి వద్దాం అనుకున్నాను నాన్న. మీరు బాగున్నారు నాన్న? మాకేం లేమ్మా, మేము బాగానే ఉన్నాం. కానీ నువ్వు అలా అయినప్పటి నుంచి అస్తమానం నీ ఆలోచన అమ్మా. డాక్టర్లేమో నీ ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకం లేదన్నారు. అందుకని ఈ ఇంటి నిలబెట్టడం కోసం రాధన. అదే మామగారు, మీరు రాధన ఇంటికి పంపించారు. మీరు అనుకున్నట్టుగానే ఏ లోటు లేకుండా రాధ ఇంటి నిలబెట్టింది. రాధ ఇంటి నిలబెట్టింది బాబు నిజమే, కానీ ఇప్పుడు అది నిలబెట్టాలాగో అని. అదేంటి మామగారు, మీరు కూడా అలా అంటారండి? శారద వచ్చింది కదా అని రాధను వదిలేస్తామా? 14 సంవత్సరాలుగా ఇంటి బాధ్యతని మోసిన చెల్లిని నేను ఇంటికి రాగానే పంపించేటంతటి పాషాణ హృదయం కాదు నాన్న నాది. అది కాదు బాబు. నేను ఎప్పుడు వచ్చా? నీ ఆరోగ్యం బాగుందా? ఏపీ తగ్గిందా? వీడి కోసమేనమ్మా నేనంత తాపత్రయపడింది. అప్పటికి వీడు పసికందు, వీడిని చూసుకునే దిక్కు లేదు. వీడు చూస్తే అల్లుడు గారి పరిస్థితి తలుచుకుంటేనే గుండెలు పిండేసినట్టుగా ఉండేది. ఆ స్థితిలో బాగా ఆలోచించి రాధని ఇక్కడే ఉంచి మీరు చాలా మంచి పని చేశారు నాన్న. ఏం చేశాను, ఎందుకు చేశాను ఆ భగవంతుడికి తెలుసు. రాధేదమ్మా పైన. నువ్వేదు శారద, మెట్లెక్కూడదని డాక్టర్ గారు చెప్పలా? బాబు నువ్వు తీసుకెళ్ళి తాతగారిని. అలాగేనా? వెంట రాధా. ఏమిటమ్మా, ఏమిటిది? ఏం లేదు, చెప్తాను రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీష. రాధమ్మ గారు, అమ్మా రాధమ్మ గారు. శాస్త్రి గారు మీరు? అమ్మా మీరు? ఈ అంత తర్వాత చెప్తాను. ఆ కేక నైవ ఇంటికి వచ్చేసింది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ వ్రతం? అది ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటున్నారు? ఏం లేదక్కయ్య, నీకు బాగైపోయింది, సాగర్కి పెళ్లి సంబంధం కుదిరింది, అంతా బాగుంది కదా. అందుకే ఈ ఏడు నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదని నేనే శాస్త్రి గారిని పిలిపించాను. అవునమ్మా, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ అన్ని విధాల శుభం జరుగుతుంది. ఎప్పుడు చేయించాలి శాస్త్రి గారు? రేపే కార్తీక పౌర్ణమి, చాలా ప్రశస్తమైన రోజు. అలాగే చేద్దానండి. రాధా వ్రతానికి ఏమేమి కావాలో కొంచెం చూడమ్మా. అలాగే అక్కయ్య. రాధా బాగా ఆలోచించి ఏ మాట చెప్తున్నావా? అవునండి, ఆ దేవుడి విషయంలో కూడా అబద్ధం వాళ్ళేనండి. గత 14 ఏళ్ళుగా ఏంట చేసే వ్రతం కేవలం నా గురించి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మరి రేపు వ్రతానికి వచ్చిన వాళ్ళు నేను ఇలా చూసి ఏమిటిదని అడిగితే ఏం సమాధానం చెప్తావు? పీటల మీద కూర్చున్న శారదను చూసి ఎవరి ఇప్పుడు అని అడిగితే ఏం చెప్తావు? మీరు బ్రతకుండగానే మీ ఆవిడ పట్టి తుడిచేశారంటే నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పు రాధా, చెప్పు. ఏమండి, ఏవైనా సరే దేవుడు పూజ ఆపకూడదండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ చేసుకోలేని ఆ వ్రతం నా కారణంగా ఆపి నేను ఆ పాపాన్ని మూటగట్టుకోలేనండి. ఆల్ రైట్, అయితే ఈ నిజం తెలిసిన వాళ్ళని మాత్రమే రేపు మనం వ్రతాన్ని పిలుస్తాం.
చూపిస్తాను గాని ఈ వాడి కాంపోజిషన్ రాసి రాయను. పోనీ బిస్కెట్లు తిను. నా పొద్దు సరే, పోయి పడుకో. రాయను, తినను, పడుకోను, మా మమ్మీ కావాలి. చూడు, నువ్వు చాలా మంచివాడు. అరే, ఏమిటి, ఒళ్ళులా కాలిపోతాను, జ్వరం వచ్చిందా? రే బాబు, ఒక్కసారి బాత్రూమ్ కెళ్ళరా. నేను వెళ్ళను. వెళ్ళిరారా, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది. కావాలంటే మీరు వెళ్ళండి. సరే, నేను వెళ్ళొస్తా గానీ ఇదిగో, నువ్వు ఈ బిస్కెట్లు తింటూ ఇక్కడే కూర్చో. ఇప్పుడు వచ్చేస్తాను, ఇక్కడ ఉండు. ఎక్కడ బాబు? కారు వెనక్కి తిప్పు. కారు త్వరగా పోనివ్వు. ఆ రోజు మీ ఇద్దరిని ఒప్పించి బలవంతంగా నేను చేసిన పెళ్లి ఇన్ని అనర్థాలకు దారితీస్తుందని నేను ఊహించలేదమ్మా. ఇందరూ ఇన్ని విధాలు బాధపడడానికి కారణం నేనే. బాధపడకను మామగారు, విధివ్రాతను ఎవరు తప్పించగలరు? అసలు శారద కళ మతిపోతుంది అనుకున్నావా? రాధాన్ని నేను పెళ్లి చేసుకుంటాననుకున్నావా? మతిపోయిన శారద మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తుందనుకున్నావా? అమ్మ తిరిగి వచ్చిందని ఆనందం కన్నా పిన్నెలా అయిపోయిందని ఆవేదన ఎక్కువైంది. అమ్మ రాకపోయినా బాగుండేది. సాగర్! అవును పిన్ని, ఎన్నాళ్ళు ఈ ఘోరాన్ని చూస్తూ భరించుకుంటాం. అమ్మతో నిజం చెప్పేస్తాను. సాగర్! ఏమిట్రా మాటలు, తెలిసే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. కట్టుకున్న భర్త కళ్ళ ముందే నుదురు పుట్టు చెరిపేసుకునే విధవరాల్లో నటించాలంటే
ఒక స్త్రీ మనసు ఎంత కుమిలిపోతుందో తెలిసి మాట్లాడుతున్నాం. తాళి కట్టిన భార్య తన కళ్ళ ముందు ముగుడు చచ్చిందల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ భరించాల్సిన క్రమం పట్టిన ఆ భర్త మనసు ఎంత తలడిల్లిపోతుందో తెలిసే మాట్లాడుతురా. తల్లి తండ్రి ఉన్నా వాళ్ళని చూడాలని ఆశ తప్ప చూసే అవకాశం లేని ఒక చంటి కుర్రాడు మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో తెలిసే మాట్లాడుతున్నారు. ఇప్పుడేమైందిరి, ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? తొందరపడికి ఏం చేయమంట? ఇంకా ఎంతకాలం చిన్నా నా స్థితిలో ఉంచమంట? ఎవరా చిన్నగాడు? ఎవరా చిన్నగాడు? ఎందుకు నా తప్పుదని చెప్పారు? అసలు ఏం జరుగుతుంది? రాధా మాట్లాడు. నాన్న నాన్న మీరేనే చెప్పండి. ఏమండి అసలు ఎవరు మాట్లాడరే? నేను చెప్తానమ్మా. సాగర్ నువ్వు ఉండు రాధా, చెప్పరా చెప్పు. నా పేగు తెంచు పుట్టింది నీకు, నా గుండె లోతులో గల బాధను అర్థం చేసుకునే శక్తి ఉంది. చెప్పరా చెప్పు. మీరందరూ ఎందుకు ఇలా దోషుల్లా దొంగల్లా నా ఎదుటి మాట్లాడడం లేదు? ఏమిటి నిశ్శబ్దం? సాగర్ 14 సంవత్సరాల తర్వాత తల్లి తిరిగి వచ్చిందన్న ఆనందం ఏనాడు నీలో కనిపించింది? శోభనం గదిలో కూడా నన్ను వదిలి ఉండలేదని పోట్లాడిన చెల్లి, ఇన్నేళ్ల తర్వాత నేను వస్తే కనీసం మాట్లాడనే లేదు. ఇన్నేళ్ల తర్వాత కూతురికి దూరమైన తండ్రిలో కనిపించే ఆనందంతో పాటు ఏదో తెలియని బాధ ఆవేదన కనిపిస్తున్నాయి మీ కళ్ళలో. అనురాగం ఆత్మీయతకు మారు పేరే నా భర్తను పొంగిపోయింది. నేను నీకోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తే మీ కళ్ళల్లో అనురాగం ఆత్మీయతలకు బదులు ఏదో అర్థం కాని కంగారు. పొరపాటు జరిగిందన్న భావం. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పండి. చిన్న చిన్న, నీ పేరు చిన్ననా? అవును. నీకు పిచ్చి తగ్గిందా పెద్దమా? పెద్దమా? నేను నీకు పెద్దమ్మనా? ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. మీ మమ్మీ ఎవరు? అదిగో మరి మీ డాడీ? ఇదిగో డాడీ. ఇది నిజమా? నిజం సార్, నేను రాధను పెళ్లి చేసుకున్నాను. అవునమ్మా, దానికి కారణం నేను. అసలు వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు, కానీ అప్పట్లో నీ ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఇటు చూస్తే రాధ జీవితం ఇలా అయిపోయింది, అటు చూస్తే తల్లి లేని బిడ్డతో అల్లుడు గారు పడే అవస్థ. ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే సరైన పరిష్కారం అని అనుకొచ్చింది. నేనే బలవంత పెట్టి చేశాను. అవునమ్మా, మమతాన్ రాగాలకు మరో రూపంగా ఇన్నేళ్ళు ఎంతో అపురూపంగా నన్ను పెంచి పెంచేసింది పిన్ని. హలో డాక్టర్ అంకుల్, నేను సాగర్ని మాట్లాడుతున్నాను. అమ్మే ఉంటే వెరుచుప్పులు చూస్తుంది, ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు. మా అందరికీతో భయంగా ఉంది. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరవాలి. Yeah.
ఏంటి ఏంటి అలా చూస్తా? నువ్వు పిచ్చిదానివే, నువ్వు పిచ్చిదానివే, నువ్వు పిచ్చిదానివే. నీకు తెలియదా నువ్వు పిచ్చిదాను అని? నేర్పిచ్చిదానా, నేర్పిచ్చిదానా? నీకేం తెలిసే? నిన్ను నిన్నేం చేస్తానో చూడరే. చచ్చిపోయింది, చచ్చిపోయింది. అది పిచ్చిదండి, నాకేం తెలీదు. ఇంట్లో ఇంట్లో అది ఉండటం ఎవరికి ఇష్టం లేదు. ప్లీజ్ కమ్, మీరు ఇక్కడే ఉండండి. నువ్వు మంచిదాను కదమ్మా, వెళ్ళిపోమ్మా ఇంట్లోంచి, వెళ్ళిపోమ్మా. ఎవరికి ఇష్టం లేదు మనం ఇక్కడ ఉండటం. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. నువ్వు మంచిదాను కదమ్మా, నా మాట వింటావు కదమ్మా. పిచ్చిపడ్డా, నా మాట వింటుందండి. నీకు ఇంకేం కష్టం ఉండదు, అందరు సంతోషంగా ఉండొచ్చు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎవరికి ఏ కష్టం కలిగించకుండా వెళ్ళిపోతుందండి. ముందుకు చోటి, ముందుకు చోటి చంపేస్తారు. ఆగవా, ఆగు కదా. చంపేస్తారు, రాదు రాదు. వీటితో కాదు, దీంతో చంపండి. చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. దీంతో చంపండి. రాదు రాదు, చంపేస్తాను, చంపేస్తాను. మీకు అసలు పిచ్చి లేదు. కాదు, మీరందరినీ మోసం చేస్తున్నారు. లేదు, మీరు పిచ్చి నటిస్తున్నారు. లేదు, నీ పిచ్చిదాన్ని, నీ పిచ్చిదాన్ని. ఏ పిచ్చిది రానదు. మీరు పిచ్చివారు కారని ఇప్పుడు అందరూ చెప్పేస్తారు. ప్లీజ్ ప్లీజ్, నన్ను పిచ్చిదానిలాగే ఇంట్లోంచి వెళ్ళిపోనివ్వండి. దయచేసి నాకు సహాయం చేయండి డాక్టర్ గారు, ప్లీజ్. ఎవరి కోసం అమ్మాయి నటన? నా చెల్లెలి కోసం, దాని సుఖం కోసం, దాని సంతోషం కోసం. ఈ లోకంలో ఏ ఆడది చేయలేని త్యాగం నా రాధ నా కోసం చేసింది. 14 సంవత్సరాలుగా ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో ఎన్నో అనుబంధాలు పెంచుకున్న రాధ నేను బాగా ఇంటికి రాగానే నా కోసం అవన్నీ వదులుకొని తను ఒంటరిగా మిగిలిపోయింది. ఈ పిచ్చక జీవితం వెన్నెలమయం చేయాలని తన బ్రతుకుని చీకట్లోకి నెట్టేసుకుంది. దానికోసం నేనేమైనా చేయాలి డాక్టర్, దానికోసం ఏమైనా చేయాలి. మీరు ఇలా పిచ్చి నటించడం చాలా అవసరం డాక్టర్. ఆత్మహత్య చేసుకునేంత పెరిగిదాన్ని కాదు నేను. నేను ఇక్కడే ఉంటే రాదు వెళ్ళిపోతుంది, ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండటం అది జరిగిన పని. ఏ ఆడది భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోలేదు. జీవితంలో 14 సంవత్సరాలు నాకు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోయాయి డాక్టర్. ఇప్పుడు దానికోసం పరిగెట్టిన అందుకునే స్థితిలో లేను నేను. అందుకని బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీ నిర్ణయం మరింకేం చెప్పకండి డాక్టర్. డాక్టర్, నాకు పునర్జన్మనిచ్చిన మీరు దయచేసి నాకు ఈ సహాయం చేయండి. మిగిలిన నా జీవితాన్ని మీ హాస్పిటల్లోనే ఏ ఆయాగానో గడిపేస్తాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ కాదనకండి, కాదనకండి డాక్టర్, దయచేసి కాదనకండి. మీ నిర్ణయం తప్పు, ఒప్పు మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. బాయ్స్,
అంటే శారదకి. సారీ మిస్టర్ శ్రీకాంత్, నేను శతవిధాలా ప్రయత్నించాను. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయలేకపోయాను. విధి ఇచ్చిన తీర్పును మన్నించి ఆమెను అలా వదిలేయటమే మనం చేయగలిగింది. పోనీ ఆఖరి ప్రయత్నం ఏదైనా చేస్తే. ఈ పరిస్థితిలో ఆమెను డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ప్లీజ్. పదని వెళ్ళు.